కమ్యూనిస్టులు దేశద్రోహులు అనడానికి ఎన్నో సాక్ష్యాలు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. 1942 చరిత్రలోకి వెళ్తే క్విట్ ఇండియా ఉద్యమం భారతదేశం మొత్తం బ్రిటిష్ వాడు ఈ దేశం వదిలి వెళ్ళాల్సిందే అని చెప్పి చేపట్టినటువంటి ఒక మహోద్యమం. ఆ మహోద్యమానికి ఈ దేశంలో జాతీయ నేతలు ప్రతి ఒక్క భారతీయుడు ఆ మహోద్యమంలో పాల్గొని ఆ ఉద్యమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నటువంటి సమయంలో బ్రిటిష్ వారి తొత్తుగా వ్యవహరించింది ఈ కమ్యూనిస్టులు కాదా? రెండోది, ప్రతి భారతీయుడు స్వప్నం, ప్రతి భారతీయుడు తన తల్లిగా భావించేటటువంటి దేశం భారత మాత ముక్కలు కావడానికి ఏ భారతీయుడు ఒప్పుకోడు, సహించడు. దేశ విభజనకు ముందు వరుసలో నిలబడింది కమ్యూనిస్టులు కాదా? ఈ రెండు దేశద్రోహ చర్యలు కావా అని నేను ప్రశ్నిస్తున్నాను. మూడవది, 1962 చైనా భారత్పై దండెత్తినప్పుడు మన దేశ గాలి, మన దేశంలో నీడ, మన దేశ ఆహారం, మన దేశంలో ఉంటూ చైనా తొత్తులుగా వ్యవహరించి చైనా విజయం సాధించాలని కోరుకున్నది కమ్యూనిస్టులు కాదా? ఇంకా మూడో విషయానికి వస్తాం. ఈ దేశ సాంస్కృతిక వైభవాన్ని తక్కువ చేసి చూపేందుకు ప్రయత్నం చేసేది ఎవరైనా ఈ దేశంలో ఉన్నారంటే అది కమ్యూనిస్టులు కాదా? అన్నాదిగా భారతీయులు వేప యొక్క విలువ తెలుసుకొని వేపను తరచుగా ఉపయోగించేవారు. తమ ఇండ్ల ముంగిట కూడా వేప చెట్లు విరివిగా పెంచుకునేటువంటి వాళ్ళు. వేప 1000 వైరస్లకు మందని ప్రపంచం గుర్తిస్తే ఇక్కడ భారతదేశంలో కమ్యూనిస్టులు వేప పట్టుకున్న వాళ్ళను వెర్రివాళ్ళని ఎగతాళి చేస్తారా? ఈ పాపం, ఈ ద్రోహం కమ్యూనిస్టులది కాదా? పసుపు కుంకుమల విలువను దిగజార్చే ప్రయత్నం చేసింది కమ్యూనిస్టులు కాదా? పసుపు యొక్క మెడిసినల్ వాల్యూస్ గుర్తించి వాటిని తెలుసుకొని అమెరికా లాంటి అగ్రరాజ్యం సైతం పేటెంట్ చేసింది. అయితే ఈ దేశంలో పసుపు కుంకుమలు వాడే భారతదేశ తల్లులు, భారతదేశ స్త్రీలు, ఈ స్త్రీలను వెక్కిరించినటువంటి పాపం, ఎగతాళి చేసినటువంటి పాపం కమ్యూనిస్టులది కాదా? ఈ వెక్కిరించిన పాపానికి కమ్యూనిస్టులు యావత్ భారతదేశ స్త్రీ జాతికి, భారతీయ స్త్రీలందరికీ క్షమాపణ చెప్పాల్సిందే, చెప్పి తీరాల్సిందే. మన దేశ సంస్కృతి సంప్రదాయాలపై నిరంతరం బురద జల్లుతూ వారి సిద్ధాంతాలపైన కూడా వారికి నిబద్ధత లేకుండా, వారి సిద్ధాంతాలపైన కూడా వారికి అంకిత భావం లేనటువంటి వ్యక్తులుగా కమ్యూనిస్టులు ఈరోజు చరిత్రలో నిలిచిపోయారు. ఈ మన సంస్కృతి సంప్రదాయాలపైన బురద జల్లడమే కాదు, 1974 ఎమర్జెన్సీ, శ్రీమతి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడు ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ తొత్తులుగా ఎమర్జెన్సీకి మద్దతు పలికింది ఎవరు? కమ్యూనిస్టులు కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను. అంతేకాదు, ఈ ఉదాహరణలన్నీ కమ్యూనిస్టులు దేశద్రోహులు అనడానికి ఇవి నిదర్శనాలు కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను. అంతేకాదు, కమ్యూనిస్టులతో ఎప్పుడైనా ఎక్కడైనా ఈ అంశాలపై, ఈ విషయాలపై చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి సవాల్ విసురుతున్నాను. మన సంస్కృతి సంప్రదాయాలు, నైతిక విలువలు భావితరాల వారికి
దక్కకుండా అడ్డుకునే ప్రయత్నం చేసింది కమ్యూనిస్టులు కాదా? ఆనాటి ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు వీర సావర్కర్ని కూడా తక్కువ చేసి చూపే ప్రయత్నం ఈ కమ్యూనిస్టులు చేశారు. ఈ పాపం కమ్యూనిస్టులది కాదా? చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు మహాత్మా గాంధీ హత్యలో కూడా కమ్యూనిస్టుల భాగస్వామ్యం ఉందని చెప్పి. ఇదే నిజమైతే ఆ పాపం కూడా కమ్యూనిస్టులది కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను. మన జాతి కోసం, మన దేశం కోసం, మన సంస్కృతి కోసం పాటుపడినటువంటి ఎందరో మహానుభావులు, ఎందరో వీరులు, జాతి వీరుల వీరోచిత గాథలు మనకు అందకుండా పాఠ్యాంశంలో అవి రాకుండా అడ్డుకున్నది కమ్యూనిస్టులు కాదా? ఇకపోతే చరిత్రను వక్రీకరించి మన చరిత్రను, మన చారిత్రక వైభవాన్ని, మన వారసత్వ వైభవాన్ని, మన ప్రాచీన వైభవాన్ని తక్కువ చేసే ప్రయత్నం చేసింది ఎవరు? కమ్యూనిస్టులు కాదా? మన వైభవాన్ని ఎగతాళి చేసేది ఎవరు? కమ్యూనిస్టులు కాదా? మన వైద్య విధానాన్ని, ప్రాచీన వైద్యమైనటువంటి తపస్సంపన్నులు అందించినటువంటి వేప, పసుపు వీటిని తక్కువ చేసి చూపించింది కమ్యూనిస్టులు కాదా? కరోనా సందర్భంగా ఈవేళ ప్రపంచం గుర్తించింది మన శాస్త్రాలని, మన సదాచారాలని, మన ధర్మాన్ని, మన ఆచార వ్యవహారాలన్నింటినీ ప్రపంచం గుర్తించి ప్రపంచమే వీటిని పాటించాలి, మన ఆచారాలను పాటించాలి, మన ధర్మం యొక్క గొప్పదనాన్ని, మన శాస్త్రాల యొక్క గొప్పదనాన్ని, మన ఆచార వ్యవహారాల గొప్పదనాన్ని ప్రపంచం గుర్తించింది. ఇప్పటికైనా కమ్యూనిస్టులు మేల్కొని మన ధర్మాన్ని, మన దేశాన్ని, మన దేశానికి మూల స్తంభాలైన అన్ని ఆచార వ్యవహారాలతో పాటు అన్ని విషయాల్లో వ్యతిరేకించడం మానుకుంటారా? లేదా ఇదే విధంగా దేశద్రోహ కార్యకలాపాలకి, లేదా చైనా తొత్తులుగా, చైనా కుక్క బిస్కెట్లుగా మిగిలిపోయి కాలగర్భంలో కలిసిపోతారా అని చెప్పి మరొకసారి కమ్యూనిస్టులను హెచ్చరిస్తూ, కమ్యూనిస్టులరా ఇంకొక్కసారైనా కళ్ళు తెరవండి, కమ్యూనిస్టులరా మీకు కబడ్డార్, అతి త్వరలో మీరు అంతరించిపోయే రోజు, మీ కుహనా సిద్ధాంతాలు ఇంకెంతో కాలం చెల్లవని మీకు గుర్తు చేస్తున్నాను.